హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం టిడ్కో హౌసులకు సంబంధించి ఒక అప్డేట్ అయితే కనుక తెలుసుకుందాం. అలాగే ఈరోజు వీడియో అయితే పెట్టడం జరిగింది, ఇళ్ల పట్టాలు వచ్చిన వారందరికీ కూడా మరొక 3 లక్షల రూపాయలు అయితే ఇవ్వబోతున్నారు. సో దానికి సంబంధించిన అప్డేట్ అయితే పెట్టడం జరిగింది. ఇంకెవరైనా చూడకపోతే ఒకసారి చూడండి. టాపిక్లోకి వెళ్ళిపోదాం లేట్ చేయకుండా. పేదలకు పక్కా ఇంటి భాగ్యం. ప్రారంభోత్సవానికి సిద్ధంగా ఉన్న 800 టిడ్కో ఇళ్ళు జిల్లాలో చురుగ్గా సాగుతున్న ఇళ్ల నిర్మాణం. జులై నాటికి మరో 2976 ఇళ్ల నిర్మాణం పూర్తి చేసే దిశగా చర్యలు. మిగిలినవి డిసెంబర్ నాటికి పూర్తి. ఇది వచ్చి విజయనగరం జిల్లాకు సంబంధించిన టిడ్కో ఇళ్లకు సంబంధించిన సమాచారం. ఏంటంటే టిడ్కో ఇళ్ళు పరిస్థితి చూసినట్లయితే ఒక్కొక్క జిల్లాలో ఒక్కొక్కలా ఉంటుంది. ఎందుకంటే ఎక్కడ కంప్లీట్ అయ్యాయో అక్కడ మాత్రమే ఇస్తున్నారు, మిగిలినవి కంప్లీట్ అవ్వాల్సిన చిన్న చిన్న మైనర్ వర్క్స్ ఉండిపోయినవన్నీ కూడా కంప్లీట్ చేసి ఇస్తామని చెప్తున్నారు. ఇంకా ఇక్కడ చూసినట్లయితే జిల్లాలో టిడ్కో ఇళ్ల నిర్మాణాలు శరవేగంగా సాగుతున్నాయి. ఇళ్ల నిర్మాణాలు త్వరగా పూర్తి చేసి పేదలకు అందజేయాలన్న ప్రభుత్వ ఆదేశాల మేరకు అధికారి యంత్రాంగం పనులను అయితే వేగవంతం చేసింది. విజయనగరం కార్పొరేషన్తో పాటుగా 3 పురపాలక సంఘాల పరిధిలో టిడ్కో ఇళ్ల నిర్మాణాలను ఈ ఏడాది చివరి నాటికి ఇళ్ల లబ్ధిదారులకు అప్పగించి గృహప్రవేశాలు చేయించాలన్న లక్ష్యంతో పనులు పూర్తి చేస్తుంది. ఇప్పటికే కొన్ని ఇళ్ల నిర్మాణాలు పూర్తి కాక మరికొన్ని చివరి దశలు అయితే ఉన్నాయి. ఎక్కడెక్కడ ఎన్ని నిర్మాణాలు జరిగినాయి చూసుకున్నట్లయితే కనుక జిల్లాలో విజయనగరం కార్పొరేషన్ పరిధిలో లబ్ధిదారులకు నెల్లిమర్ల మండలం అలాగే సారిపల్లి రెవెన్యూ పరిధిలో 2656 ఇళ్ళు అలాగే సానియానగర్ పరిధిలోని 1120 ఇళ్లను ప్రభుత్వం నిర్మిస్తోంది. ఇక బొబ్బిలిలో 1680, పార్వతీపురంలో 768, సాలూరులో 1248, నెల్లిమర్ల నగర పంచాయతీలో 576 ఇళ్ల నిర్మాణం చేపట్టింది. మొత్తం 8048 ఇళ్ళు. ఇళ్ళ సారిపల్లిలో ఇప్పటికే 800 ఇళ్ల నిర్మాణం అయితే పూర్తయిపోయింది. విద్యుత్తు తాగునీరు సదుపాయాలతో పాటు రంగులు వేయించి ప్రారంభోత్సవానికి ఆ 800 ఇళ్ళు కూడా సిద్ధంగా ఉన్నాయి. వాస్తవానికి 800 ఇళ్లను ఈ నెలాఖరులో ప్రారంభిస్తామని ప్రభుత్వ పెద్దలు ప్రకటించారు. మరోసారి ఇళ్ల నిర్మాణాలను పరిశీలించి ముహూర్తం అయితే ఖరారు చేయనున్నారు. దీని ప్రకారం చూస్తే తొందరలోనే 800 మంది లబ్ధిదారులకి కూడా గృహప్రాప్తి కలగనుంది. అంటే సారిపల్లిలో నిర్మించిన 800 ఇళ్ళు నిర్మాణం కూడా కంప్లీట్ అయిపోయి మొత్తం అన్ని రకాల ఫెసిలిటీస్తో రెడీగా ఉంది. ఆల్రెడీ ఈ నెలాఖరికి ఇవ్వాలని అనుకున్నా కూడా మరొకసారి ఇళ్ళన్నీ కరెక్ట్గా ఉన్నాయో లేదా అధికారులు అయితే పరిశీలించి ఎప్పుడు ఇస్తామనేది అయితే ముహూర్తం అయితే చెప్తామని చెప్తూ ఉన్నారు. సో త్వరలోనే సారిపల్లిలో 800 ఇళ్ళు ఇవ్వబోతున్నారు. ఇక చూసుకున్నట్లయితే జూలై నాటికి మరో 2696 ఇళ్ల నిర్మాణం అయితే కనుక చేసేటట్టుగా అయితే ప్లాన్ చేస్తున్నారు. మొత్తం చూస్తే సారిపల్లిలో 2656 ఇళ్ళు ఉన్నాయి. 800 ఇళ్ళు ఇప్పటికి పూర్తి కాగా మరో 1856 ఇళ్ళను జూలై నాటికి పూర్తి చేస్తామని అధికారులు వెల్లడించారు. అంటే ఇక్కడ మొత్తం 2600లో 800 ఇళ్ళు కంప్లీట్ అయినాయి, మిగతాయన్నీ కూడా జూలై నాటికైతే కంప్లీట్ చేసేస్తామని చెప్తున్నారు. ఇలా ఓవరాల్గా ఎక్కడెక్కడ పెండింగ్ ఉన్నాయో అన్ని ఏరియాలు, ఇందాక చెప్పిన ఏరియాలు అన్నింటిలో కూడా డిసెంబర్ నాటికైతే అన్ని ఇళ్ళు పూర్తి చేసి మొత్తం 8048 ఇళ్ళు అయితే కనుక ఇవ్వడానికి ప్రభుత్వం అయితే ఏర్పాట్లు అయితే చేస్తున్నారు. సో ఇది ఫ్రెండ్స్ టిడ్కోకు సంబంధించిన అప్డేట్, ఇది విజయనగరం జిల్లాకు సంబంధించి. సో ఇంక మిగతా జిల్లాలకు సంబంధించి కూడా నెక్స్ట్ వీడియోలో అయితే కనుక తెలుసుకుంటున్నాం. వీడియో తప్పకుండా లైక్ చేయండి, మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతూ ఉండండి. దీనికి సంబంధించి మరి ఏ చిన్న అప్డేట్ వచ్చినా ఇమీడియట్గా మన ఛానల్ ద్వారా మీకు అయితే తెలియజేస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.